మేధావుల సభ. మేధావుల సభ ఏంటంటే రేపు జరగబోయిన సింహ గర్జనకు మొత్తం ఫోన్లు చేసి బ్యాక్ బోన్ లాగా ఉండాలని కూడా కమాల చేస్తున్నాను. బ్యాక్ బోన్ పెద్దలు రోడ్డు మీదకి రావద్దు, మేధావులు ఇంట్లో ఉండే ఫోన్లు కొట్టాలి. ఇంట్లో ఉండి ఫోన్ రింగు తిప్పితే లక్షలాది మంది వరంగల్ పోవాలని కూడా మనం చేస్తున్నాను. అటువంటి మేధావుల సభ పెడితే అందరికి పబ్లిసిటీ అవుతుంది, అన్ని కులాలు కలిసినాయి, మాల మాదిగ లమ్మడి ఆదివాసులు జంగాలు బుడియ జంగ ఆది జంగాలు అన్ని బుడియ జంగాల్లాగానే ఉన్నాయి. ఆదివాసులు అందరూ మా అందరు కదిలి రావాలని ఈ మేధావులు అందరు చూస్తారని ఈ మేధావుల సదస్సు పెట్టమని అందరు గుర్తు కావాలి పబ్లిష్ చేయడానికి కూడా మనం చేసుకుంటూ ఏందయ్యా అన్ని పాల్త్ కేసులు. పాల్త్ అంటే ఎట్ అవుతుంది? పాల్త్ అవుతుంది, రైట్ అవుతుంది. స్వతంత్రంగా పోయి ఓ కేసు పెడితే ఆ కేసు పెట్టాక ఎఫ్ఐఆర్ చేయంటే ఎఫ్ఐఆర్ చేయకుండా ఉంటాడు ఎస్ఐ. అక్కడ ఏం చేస్తాడు? ఎమ్మెల్యే ఫోన్ కొడతాడు. ఫోన్ కొట్టే వరకు అది నీరు కాలిపోతుంది, పాల్తులు అయిపోతుంది కేసు. అసలు ధైర్యంగా పోయి ఓ మహిళ కేసు పెట్టాలంటే ఓ ఎస్ఐ గుర్రో చూస్తాడు, ఆయన అదుర్కొని ఎనికి మారిపోతుంది, మళ్ళా పోతుంది తేజనకు. అసలు ఈ పాల్త్ కేసులు అన్నద్దు. చాలా రాజకీయంగా మనవాదులు అగ్ర కులాల నాయకులు డబ్బులతో కొనేస్తుంది నీరు గారిస్తున్నారని కూడా మనం చేస్తున్న కేసులు. అసలు కేసులు పాల్త్ అని అన్ని తీసేసినామంటే అది తప్పని కూడా మీకు మనం చేస్తున్నాను. అంతా చెప్పిండు మన బాలకృష్ణ సారు, ఈయన దగ్గర చెప్పిండు ఎంత ఆయన ఆయన స్టేట్మెంట్ వలనే మనకు కొంచెం ధైర్యం వచ్చిందని కూడా మీకు మనం చేస్తున్నాను. ఆ స్టేట్మెంట్ ఇది మీరు తప్పుతో వర్తిస్తున్నారు, ఇది రాజకీయం చేస్తున్నారు, ఇది పాల్త్ కేసులు కావని ఆయన స్టేట్మెంట్ ద్వారానే మనకు ధైర్యం వచ్చింది, గొప్ప అండగ వచ్చిందని కూడా మీకు మీకు చెప్తున్నాను. అసలుది రాజ్యాంగం రాసి మన భీమరావు అంబేద్కర్ గారు రాజ్యాంగం చేసి రాజ్యాంగం రాసి ఎస్టీ అట్రాసి చట్టాన్ని మనకిస్తే మనం ఇంత ఆ చట్టాన్ని మనం యథాదిగా చేసుకోకపోతే కన్నా మెడలోంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి మనం యథాదిగా ఉన్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొనసాగించడానికి ఇంత అనపోతే కన్నా మనం బతికి కూడా లాభం లేదని కూడా మనం చెప్తున్నాను. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సీము రక్తం ఉండమంటే అందరికీ కదిలించేటట్టు చూడాలని కూడా అందరి బాధ్యత అని కూడా మీకు మనం చెప్తున్నాను. అసలుది మానుభావుడు గొప్ప గొప్ప చదువులు చదివి డిగ్రీలు పొంది ఆయన చదువుకోనికే పోతే ఆ చదువు ఓ రూమ్ ఇయ్యాయంటే రూమ్ అంబేద్కర్ అని చెప్పే వరకు రూమ్ కూడా ఇయ్యారు. ఇంకోతడికి పోయి ఓ రూమ్ ఇచ్చిండ్రు, ఆ రూమ్ ఇస్తే పందికొక్కులు అన్నీ ఉంటాయి, కేకేకి ఆడుతుంటాయి పందికొక్కులు, అట్ట కూర్చుంటాడు ఏం చేస్తాడు అక్కడక్కడ తరుగుతుంటాయి పందికొక్కులు. అంత అవమానానికి గురైంది మన గురించి, ఎంత బాధపడి ఉండొచ్చు అంబేద్కర్ గారు. అసలు చదువు చదువుకుంటా ఇస్కూల్ పోతే నీళ్ళు ఎత్తిపోతున్నాం అంబేద్కర్ గారు అని అంటే ఎంత గురి అయిపోయింది మన గురించి ఆలోచన చేయాలని మీకు మనం చెప్తున్నాను. అసలు గొప్ప గొప్ప చదువులు చదువుకుంటే అంబేద్కర్ గారు ఉంటే ఆయన ఇంటికా నుండి లెటర్ వస్తుంది అంబేద్కర్, గాంధీకి వస్తుంది లెటర్. అటు పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? సైకిల్ తొక్కుంటూ తొక్కుంటా ముంజాత గాంధీ ఇంటికి పోతాడు. ఆ లెటర్ కొట్టాయని తంపు కొట్టే ఉడక గొర్రెలు కొట్టుకుంటా వండి అంటాడు గాంధీ. పురుషత్తుగా ఆయన దొర నిద్ర వచ్చింది, ఏ ఈ గాంధీ లేవడానికి లెటర్ అలా వాడితే మళ్ళీ అంబేద్కర్ తోడికి వస్తాడు. ఆ లెటర్ వాడేస్తాడు, ఈ కంప్లీట్ లేస్తాడు గాంధీ అని వచ్చేస్తాడు. ఆ లెటర్ తీసుకొని ఎవరి తోడికి వస్తాడు? మన అంబేద్కర్ తోడికి వస్తాడు. అంబేద్కర్ తోడికి వచ్చే వరకు అంబేద్కర్ 3 గంటలు తెల్లారుతుంటే 3.5 గంటలు అయింది, కన్నీళ్ళు పెట్టుకొని చదువుకుంటా ఉన్నాడు. అబ్బా అంబేద్కర్ గారు చూడ ఇంకా చదువుతున్నాడు అని అనుకుంటూ పోతున్నాడు పోస్ట్ మ్యాన్. అయ్యా అంబేద్కర్ గారు ఎందుకయ్యా ఇంకా చదువుతున్నాడు, తెల్లారే ముందు అయింది, అక్కడ గాంధీ ఫుల్గా వండుకున్నాడు నీవు వండుకోక ఏంటయ్యా అంబేద్కర్ అని అంటే నా వాళ్ళకు
నిద్రపోయిండు, నిద్ర నేరుకు వచ్చిన దగ్గర కొదో సింహాలు అలాగా వచ్చిన దగ్గర సాధించి గొప్ప గొప్ప చదువుతాను వాళ్ళని అందరికీ చెప్పినందుకు మనం చెప్తున్నాను. అసలు మానీయుడు మా వాళ్ళకు ఎంతో డిగ్రీలు డిగ్రీలు చదివి నా కులానికి నా జాతికి న్యాయం చేయాలి, నా వల్ల లేపాలి అని కనుక అన్నాడు ఆ పోస్ట్మెన్ తోడే అని కనుక మాట చేస్తున్నాను. అసలు మహానుభావుడు అంబేద్కర్ గారు మన గురించి ఇంత ఆలోచన చేసిందంటే ఆయన బతుకుంటే చాలా బాధపడు మన గురించి. ఒకరు వస్తే ఒకరు రారు, హైదరాబాద్ ఈయనా ఎంప్లాయీలు ఈయనా మేధావులు ఏందయ్యా ఏంది మన కుంభ గాలిపై మనం బతుకుంటుంటే మనం ఎవరు కుంభనో దళార్పణిగా పోతున్నాం అక్కడ కులాల కుంభలు మన కుంభ మన దళార్థం మనకేం లేదు ఇష్టమైంది ఏం లేదు కొట్టి మాల కొడక మాల కొడక డెక్కడోడా లంబడోడా అర్థముడు కాడు స్టేషన్ పోతాడు స్టేషన్ పేరు తీసుకుంటాడే సైతుడు అసలు ఇష్టమైంది ఆంధ్రలో అయిన ఉడక తెలంగాణ అయిన ఉడక ఏంది అంత ఘోరం కొడతాడు మన అక్కలు మన చెల్లెళ్ళు రోడ్డు మీద తిరగకుండా అవుతారు. మనకేమన్నాడు అంబేద్కర్ గారు, ఏ షూట్ బూట్ టై వేసి రోడ్డు బాబాది అన్నాడు మన అంబేద్కర్ గారు. ఆ గాంధీ బట్టలు లేకుండా సరే కానీ మన అంబేద్కర్ అంబేద్కర్ గారు భీమరావు అంబేద్కర్ గారు మనం ఆయన దాకా ఒక గోరంతా కూడా చేయకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనం బతికి ఉడక లాభం లేదని కూడా మనం చెప్తున్నాం. ఎవరయ్యా మాల ఎమ్మెల్యేలు లేరా, మాల ఎంపీలు లేరా, డబ్బు సంపాదించుకుని లేరా? ఆలోచన చేయండి మీరు కూడా ఇంత రాష్ట్రాలు రాష్ట్రాలు తగిలిపోతుంటే మహారాష్ట్ర గుజరాత్ మొత్తం ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి లాంటి చేసిన 12 మంది చనిపోయినారు చనిపోయిన ఉడక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిప్పుకు తిరిగినట్టున్నారంటే ఎంత బాధపడింది అనుకున్నా మీకు మనం చేస్తున్నాను. అసలు టైంలో నైనా మన దళితుడు నైనా గురవింపి నైనా అరే గుర్రం లేదేం లేదురా భయ నైనా గుర్రం ఎంపి నా కోరికలు అనుకున్నాను అంటే పోయేకాలం దగ్గర వచ్చిందని కుటుంబం సరే మంచి నైనా గుర్రం ఎంపి నా కొడుకునే కొనని అమ్మో నేను తాకింది పుట్టించుకొని ఇంతన్నాడు చేయలే గుర్రం ఎంపించేసాడు. ఆ గుర్రం మీద చూస్తుంటే హీరో లాగా సినిమా హీరోలాగా పోతున్నాడు మనోడు, అరే పోతున్నాడు మంచోడు టెకా టెకా పట్టుకున్నాడు గుర్రం పోతుంది. ఆ గుర్రం మీద పోయే కొంచెం పడితే ఆ గుర్రం కింద చేసుకుందన పంచులు కొడుతున్నాడు పంచులు కొడుతున్నాడు అరే ఇదేందురా అమ్మా అని ఆ పంచులు కొట్టినాక కొంచెం పడి చూస్తే షట్టు కట్టేసేసాడు మనల్ని. షట్టులు కట్టేసి కొడుతూ ఉంటే చేతులు ఒడి నిప్పుతుంటే అరే బచ్చాలే బచ్చా బచ్చావలే పుచ్చావలే మారే మారే ఏ దేవుడు వస్తున్నాడు అప్పుడు ఇన్ని మహానుభావుడు ఇన్ని ఏది ఇన్ని చట్టాలు పెట్టి ఇన్ని రాజ్యాంగం పెట్టి మనకు పోతే ఆదుకున్న దేవుడు మనకు నేను తిరుపతి పోయింది ఉరమియలే దేవుడు, శివుడి పోయినా ఉరమియలేదు, అడగ మందు ఇచ్చిన దేవుడు అంబేద్కర్ అని మీకు మనం చెప్తున్నాను. ఆ వరంతోటే మనం ఇది దృష్టి మీద కూర్చున్నాం మనం చెప్తున్నాను. అసలుది మన అమ్మాయి చెప్పిపోయి వస్తుంటే నడి రోడ్డు వినా కొట్టి చంపిండు, అదే విధంగా ముస్లిం అమ్మాయి ఆ పిల్లల్ని రేపు చేసి నడి రోడ్డు వినా ఇట్లా వేసి ఆమెను చంపిండు. ఈ మోడీ ప్రభుత్వం కులతత్వ పార్టీ మతతత్వ పార్టీ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూటరు వేళ మీకు ఏమలా రోహిత్ ఏమి రోహిత్ అంటే రోహిత్ నేను చేయలేదంటే ముగ్గురు మన దళితులు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతుంటే వాళ్ళు కళలు కనేది నేను చదవాలి గొప్ప చదువు చదవాలి అంబేద్కర్ లాగా కావాలని మన ఎస్సీ పిల్లలు ఓపెన్ యూనివర్సిటీ గచ్చబోళ్ళే చదువుతుంటే వాళ్ళు ఏం చేస్తుంటారు కళలు కట్టుకుంటారు మా పిల్లలు కళలు కట్టుకుంటుంటే దాంట్లో ఉన్నాడు బాబురోడే ప్రిన్సిపాల్ దాంట్లో
చేసిందంటే ఓ లాడని అక్కడ చిచ్చే తగ్గియవని అందరా నీవు తప్పుడుగా వల్ల బట్టి ఎందుకే అని చెప్పి ఇది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని బండార్దత్త రాయకు పోయి చెప్పిండు. ఆ పాపనోడు పోయి చెప్పిండు మన ఎంపీ బండార్దత్త రాయ్. ఆయన ఏం చేసిండు ఎంపీ కూడా లెటర్ రాసి వీళ్ళ ముగ్గురు సస్పెండ్ చేసి సస్పెండ్ చేస్తే ఆ రోషం కట్టినవాడు రోహిత్ కట్టినవాడు ఏమన్నా రోహిత్ అభిమానానికి గురయ్యి అత్తగౌరవం నేను దెబ్బతి చేయని అప్పుడు ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. నేను వారం రోజులు ఆడనే యూనివర్సిటీలో పొగలు లేపి మొత్తం మందిని తీసుకుపోయి ఇది లేపి అది లేపి బాగా చేసే వరకు మన ఢిల్లీకి కానుంటి ఢిల్లీ సీఎం వచ్చిండు మన రాహుల్ గాంధీ వచ్చిండు అందరు వచ్చి ఎంత దానం ఈ ఏసీ కాడు అంటే ఈ బీజేపీ ప్రభుత్వం గుంటూరుకు పోయి ఇంకోటి చేస్తారా ఇది తప్పదు అంటే రాజకీయం ఉందని వాళ్ళు ఇంత దారుణం ఏది ఎసీ కాడు. ఎసీ కాడు అంటే నేను కూడా కాడ కంట్రీ ఏపించి మన కంట్రీ గుంటూరులో చూస్తే ఎసీ ఏముంటారు రోహిణి ఎసీ అని కలెక్టర్ సర్టిఫికెట్ ఇస్తే అది కూడా ఒప్పుకోలేదంటే ఇంత అంటే డైవర్ట్ చేయండి కేసులు డైవర్ట్ చేసి ఇది మిస్యూస్ అయిపోయినాయి ఇది పాల్త్ కేసు ఇవే దారుణంగా అందు గురించే దయచేసి ఇసొట్టి ఇంకా ప్లాడ్ ఎంత అవును ఇంజనీర్ అవును మన చెరంగల్ వరంగల్ సభకు లక్షలాది మంది సిమ కట్టిన కేవలం చేస్తేనే ఢిల్లీ వరకు గల్లీ వరకు కేకలు పెట్టాలని కనుక మనం చెప్తున్నాను. సందర్భంగా మన్నా మన్న కృష్ణ గారు మొత్తం ఎవరు లేని మెడకేసుకొని అన్ని సంఘాలను కూడా పెట్టి ఎర్కడి సంఘం బుడిగా సంఘం మాలమాలనాడు దండోర మన లంబడక్కల సంఘం అన్ని సంఘాలను తీసి సంఘాలు అన్ని కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం వారం రోజులైంది. వారం రోజులయ్యి చేతికి తీసుకొని ఎంత మనం ఇది చేయకపోతే బాగాలేదు మీరు జాగ్రత్త మేము లీడర్లో ఉన్నప్పుడుగా ఇది కాపాడుకున్న బాధ్యత మన అందులో ఉందని కూడా అన్న కృష్ణ గారు చెప్పిందని కూడా మీకు మనం చెప్తున్నాను. ఏందయ్యా లేరా ఈ ఆంధ్రప్రదేశ్ లేరా తెలంగాణలో లేరా ఎంపీలు ఎవరన్నా మాట్లాడుతున్నారా ఎంపీలతో లేదా ఎమ్మెల్యేలతో లేదా అదే ఎంపీలు ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్యేలు మాది ఎమ్మెల్యేలు కానీ లంబడి ఎమ్మెల్యేలు కానీ ఈ నాలుగు రోజుల్లో ఏదో సర్వాలు చేయకపోతే అలా ఇల్లు కుట్టడి చేస్తామని కూడా మనం చెప్తున్నాం. లాడీలు పెట్టాలి డబ్బు పెట్టాలి లాడీలు మొత్తం ఎవరెవరు కట్టెలు ఉందో అది ఇంత చెవదానం చెప్పపోతే అది ఇల్లు ముట్టడి చేయాలని కూడా మనం చెప్తున్నాం. ఏం మేము కనగడపడతలేవా మీ అంతఃసత్తాలు చూసి ఇచ్చిన సీట్లు మా దళితులం అన్ని ఓట్లు వేసినాం మిమ్మల్ని గెలిపించినాం అంబేద్కర్ పెట్టే రిజర్వేషన్లు మీరు గెలిచిండ్రు మీరు ఇంత చేయకపోతే మీ ఎత్తు చూసే రోజుల దగ్గర వచ్చినా మనం చెప్తున్నాను.